హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ సినిమా వస్తుందంటేనే బాక్స్ ఆఫీస్ కొత్త లెక్కలను తయారు చేసుకుంటుంది. ఇప్పటికే అన్ని సెంటర్లు భీమ్లా నాయక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సాంగ్స్ తోనే సరికొత్త రికార్డులు సృష్టించిన భీమ్లా నాయక్ రిలీజ్ పోస్టర్లో రానాను కూడా చూపించి అంచనాలు పెంచేసింది. అయితే ముందు రిస్క్ ఉన్నా సరే భీమ్లా నాయక్ మాత్రం అస్సలు భయపడట్లేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దూకుతున్నాడు. ఇక త్వరలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ప్లాన్ చేయబోతున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి దాదాపు 2 నెలలు కావస్తుంది. పుష్ప తర్వాత వస్తున్న పెద్ద సినిమా ఇదే కాబట్టి దీనికోసం సినీ లవర్స్ తో పాటు పవన్, రానా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ కు ఉన్న పెద్ద ఫ్యాన్ బేస్ ఈ మూవీకి అతిపెద్ద ఆస్తి కాబట్టి యావరేజ్ గానే ఈ మూవీ చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 200 కోట్ల వసూలవుతాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. అటు రానాకు కూడా ఇతర భాషల్లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి అది కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక ఏపీలో కూడా మరో వారంలోపు కొత్త జీవో వస్తుంది. అలాగే 100% అకుఫెన్సిక్ కూడా పర్మిషన్ వస్తుందని ప్రొడ్యూసర్లు అంచనా వేస్తున్నారు. వీటన్నిటిని లెక్కల్లోకి తీసుకొని కలెక్షన్ లెక్కలు కడుతున్నారు. ఇప్పటికే ఏపీలో బిఎన్సి సెంటర్లో అన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇక పవన్ సినిమా రోజే శర్వానంద్, వరుణ్ తేజ్ మూవీలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వీటితో కొంత పోటీ తప్పేలా లేదు. ఇక ఓవర్సీస్ లో అజిత్ మూవీ వాలిమై గట్టి పోటీనిస్తుంది కాబట్టి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు ఓవర్సీస్ లోను పోటీ ఎదురవుతుంది. మరి ఇందులో పవన్ సినిమాకు రిజిస్టర్ అయ్యే థియేటర్లు ఎన్ని అనేది తెలియాల్సి ఉంది. సినిమా గనక హిట్ అక్ తెచ్చుకుంటే మాత్రం రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ సినిమా పడితే పవన్ ఏ రేంజ్ లో దుమ్ము లేపుతాడో ఇప్పటికే చూసాం. మరి ఈ భీమ్లా నాయక్ ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే తెలుగు.